గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య, చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ మీకు. అన్నయ్య, మీ దగ్గరికి ఒక 3 విషయాలు తీసుకురావాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే, నేను న్యూస్లో చూసాను, పేపర్ న్యూస్ పేపర్లోనూ చూసాను, ఏంటంటే ఉండే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉండే గవర్నమెంట్ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ కనీసం అంటే వాళ్ళకి భోజనం కూడా సరిగా లేని పరిస్థితి ఇప్పుడు ఇప్పుడుండే గవర్నమెంట్లో ఎప్పుడు ఉండే గవర్నమెంట్లో నుంచి వస్తూనే ఉంది. కనీసం అంటే భోజనం చేసేకి వాళ్ళకి మంచి భోజనం చేసే కూడా వాళ్ళకి వీలు లేకుండా పోతా ఉంది. కనీసం అంటే మనిషి బతికేది ఎందుకన్నా, అన్నం కోసమే కదా. అలాంటి అన్నాన్ని పెట్టేదానికి కూడా ఈ గవర్నమెంట్కి అంత సంపద లేకుండా పోతుంది. ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి అన్నయ్య, ఎందుకంటే మా నాన్న కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి చెప్తున్నా. మా నాన్న ఏమంటే, ఇప్పుడు 10,000 20,000 సంపాదించే వాళ్ళకి అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ రాదన్నయ్య. వాళ్ళు ఏమంటే, 10,000 20,000 గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కదన్నయ్య, వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ రాదన్నయ్య. గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి అనేది వాళ్ళు చదువుకునేకి రాదు. వాళ్ళు 20,000 సంపాదించినా 10,000 సంపాదించినా వాళ్ళు 3 కొడుకులున్నా 2 కొడుకులున్నా వాళ్ళు కట్టి మొత్తం చదువుకోవాలి. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చదవాలంటే ఒక సంవత్సరానికి 70,000 80,000 అవుతుంది అన్నయ్య. వాళ్ళు ఒక 20,000 10,000 సంపాదించే వాళ్ళు ఎలా కడతారు? ఇంకొకటి ఏమంటే, బీటెక్, బీటెక్ స్టూడెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్ అన్నయ్య, కనీసం అంటే బీటెక్ స్టూడెంట్ అనేవాడు కాలేజెస్లో కనీసం అంటే ఎక్విప్మెంట్స్ కూడా లేవన్నయ్య. ప్రాక్టికల్గా థియరిటికల్ నాలెడ్జ్ వస్తుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అసలు ఎవరికి లేదు. ఇంకొక విషయం ఏంటంటే రోడ్వేస్, కనీసం అంటే మరీ దారుణంగా ఉన్నాయన్నయ్య. ఈ చిత్తూరు రోడ్వేస్ మరీ చాలా దారుణంగా ఉన్నాయి. రోడ్స్ మధ్యలో మధ్యలో రోడ్డు పని ఉంటుంది, మధ్యలో గతుకులు. కనీసం అంటే ఎంతమంది చనిపోతా ఉన్నారంటే మహా అంటే చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మీ మీద నాకు నమ్మకం ఉందన్నయ్య, ఖచ్చితంగా నమ్మకం. నేను నా ఓటు మాత్రం మీకే వేస్తానన్నయ్య, ఖచ్చితంగా. మీ నమ్మకం నాకు ఎప్పుడు ఉంటుంది, మీ మీద అభిమానం ఎప్పుడు ఉంటుంది. నేను మీ ఫ్యాన్ కాదన్నయ్య, మీ ఫాలోవర్ని, చచ్చిపోయేదాకా మీ ఫ్యానే నేను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.